హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వికే డైరీ. సో ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక ర్యాండమ్ డే మేము ఎట్లా స్పెండ్ చేసామనేది మీ అందరితో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఫస్ట్ హాఫ్ డే అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ వరకు ఏం షూట్ చేయలేదు. లంచ్కి మేము బయటకు వెళ్ళినాము. సో ముగ్గురం కలిసి లంచ్కి వెళ్ళి తర్వాత ఒక చిన్న షాపింగ్ చేద్దామని జూడియోకి వెళ్దాం అనుకున్నాము. సో అందుకు లంచ్ ఇంట్లో అయితే ఏం పెట్టుకోలేదు. సో లంచ్కి మేము ఒక కెఫేకి వెళ్ళినాము. సో ఆ కెఫేలో ఫ్రైడ్ రైస్, పన్నీర్ క్యాషూ బటర్ మసాలా అండ్ ఒక నార్త్ ఇండియన్ థాలీ ఆర్డర్ చేసుకున్నాము అండ్ లెమన్ సోడా. సో ఫస్ట్గా తినేసి తర్వాత జూడియోకి అయితే వచ్చేసినాము. సో జూడియోలో మా పెద్ద సిస్టర్ షాప్ చేసుకుందన్నమాట అండ్ చిన్న పాప కూడా చేసుకుంది. సో వాళ్ళు చేసుకున్నవి మీతో లాస్ట్లో అయితే షేర్ చేస్తా, చూసేయండి. అండ్ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇలాంటి వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ ఐశ్వికే డైరీస్. సో హౌస్ ఆఫ్ ఐశ్వికే అని ఎందుకు వస్తుంది అంటే నాకు ఒక పేజ్ ఉంది. సో ఆ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇన్స్టా పేజ్. సో మీకు ఇష్టమైతే అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక్కడ తర్వాత షాపింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాము. సో డిన్నర్కి మేము ఇక్కడ చపాతి పిండి అయితే బాగా కలుపుకుంటున్నా. సో ఒక 5 మినిట్స్ అట్లా నీట్ చేస్తే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. లేయర్స్ వేసుకుంటేనే చపాతీలు అంటాం కదా. సో నేను లేయర్స్ లేకుండా ఒక 5 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ అట్లీస్ట్ నేను ఇట్లా పిండిని అయితే బాగా కలుపుకుంటా. సో అట్లా కలుపుకుని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసుకుంటాను. తర్వాత 15 మినిట్స్ అయిపోయింది, అక్కడ కర్రీ కూడా ఒక పక్కన అయిపోతుంది. ఇక్కడ నేను చపాతీ అయితే రుద్దుకుంటున్నా. సో మీరే చూస్తారు కదా ఎంత సాఫ్ట్గా అయితే వస్తుందో చపాతీ అనేది.
సో ఇక్కడ కూడా ఓ పక్కన కర్రీ అయిపోయింది, ఓ పక్కన చపాతీ రెడీ అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు మ్యాంగో కోకోనట్ పచ్చడికి, కొబ్బరి మామిడికాయ పచ్చడి అంటాం కదా, సో అది చేసుకుంటానికి నేను తాలింపు వేసుకున్నా. సో తాలింపులో ఏం లేదు, కొద్దిగా ఆయిల్, పచ్చిప శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి కొంచెం బాగా కాగిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్లేము. అండ్ ఇది మిక్సీలో కొట్టుకోవాలన్నమాట. కొబ్బరికాయ, మామిడికాయ, కొంచెం జీలకర్ర, ఉప్పు, ఎల్లుల్లిపాయ రేకలు కొన్ని వేసుకొని గ్రైండ్, కచ్చబచ్చ అంటాం కదా, సో అట్లాగా గ్రైండ్ చేసుకుని మనము ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి ఫ్లేమ్ అయితే ఆపేసుకోవాలి పోపుది. తర్వాత దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది అంతే. సో మా డిన్నర్ అయితే చపాతి విత్ క్యాప్సికమ్ ఫ్రై అండ్ కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి. ఇక్కడ క్యాప్సికమ్ ఫ్రై కూడా అయిపోయిందండి. సో వీడియో చివరి వరకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈ వీడియో చూసినందుకు ఎవరైతే చూస్తున్నారో చివరి వరకు, లాస్ట్లో నేను ఒక ఎమోజీ సింబల్ అయితే పెడతా, అది ఏంటనేది కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.